Hello busy people, welcome to Computer Knowledge Channel. Please subscribe to our channel and a pakkane unna bell icon ni press chesinatlayite main chese video notifications meeku vachestayi. Like, comment, share to our daily. Hello friends, welcome to our new video on current affairs from December 11th to December 17th. Friends, ivala manam vere current affairs lo kalabeyem mundu mana Telangana lo jarugutunna Telugu maha sabha అత్యంత మంచి కరెంట్ అఫైర్ బిట్స్ దీని నుంచి రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో దాని గురించి మొదట చూసి మిగతా టాపిక్స్లోకి వెళ్దాం. మొట్టమొదటిగా థర్డ్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ బిగిన్స్ ఇన్ విచ్ సిటీ, అంటే మూడవ తెలుగు మహాసభ ఏ సిటీలో జరగబోతా ఉంది? హైదరాబాద్లో జరగబోతా ఉంది ఫ్రెండ్స్. అయితే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయబోతూ ఉన్నారు, ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. అయితే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. 19 డిసెంబర్ 2015 ఆయన కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. టోటల్ 5 డేస్ ఫ్రెండ్స్ ఈ సభలు జరగబోతూ ఉన్నాయి 5 రోజుల పాటు. అయితే మనకి కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ తెలుగు మహాసభలు అనేవి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ కరెంట్ అఫైర్ వీడియోలో రాబోతున్న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్కి అండ్ ఆర్బీఐ క్లర్క్ మెయిన్స్కి అండ్ రాబోతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ వీడియో ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. అండ్ మేము ఎవ్రీ వీక్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియో పెడతాము. నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాం. ఇండియాలో మొదటి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏ రాష్ట్రంలో మొదలుపెట్టారు? గోవా. గోవాలో మొదటి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ మొదలుపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఫుడ్ టెస్ట్ చేయడానికి ఏ ల్యాబ్కో పంపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు వ్యాన్లో తీసుకొని వస్తారు ఎక్విప్మెంట్, అక్కడే ఫుడ్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టుడే ఏషియన్ ఇండియా కనెక్టివిటీ సదస్సు ఎక్కడ మొదలవుతా ఉంది? న్యూఢిల్లీలో ఏషియన్ ఇండియా కనెక్టివిటీ సదస్సు మొదలవుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంటు ఏ జాబు మీద డోర్ టు డోర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయనుంది? టీబీకి. మనకి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఎవరు? జగత్ ప్రకాష్ నడ్డా. మైక్రో స్మాల్ మినీ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ, అంటే మైక్రో స్మాల్ మినీ ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ అయిన గిరిరాజ్ సింగ్ ఒక పోర్టల్ని విడుదల చేశారు. దాని యొక్క పేరేమిటి? ఎంఎస్ఎంఈ సంబంధ్. యూకేస్ హైయెస్ట్ పీక్, యూకే దేశంలో హైయెస్ట్ అతిపెద్ద పీక్ ఏది, మౌంటైన్ ఏది? మౌంట్ హోప్. ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? చైనా. గూగుల్ లాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ ఇన్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ని ఏ దేశంలో మొదలుపెట్టింది? చైనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్స్ టెక్నాలజీ ఉంది కదా, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ కోసం ఎంపీస్ కోసం స్పెషల్ కోర్ట్స్ అనేది మొదలు పెడతా ఉంది గవర్నమెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేస్ ఎంపీస్ మీద కేసులు ఎక్కువవుతూ ఉన్న సందర్భంగా స్పెషల్ కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ గవర్నమెంట్ అనేది మొదలు పెడతా ఉంది. 12 స్పెషల్ కోర్ట్స్ పెట్టడానికి డిసైడ్ చేశారు లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ వాళ్ళు. మన ఇండియన్ ఎకానమీ 2018 7.2% పెరగనుంది అండ్ 7.4% పెరగనుందా ఉంది. 7.2 2018 7.4 2019 ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. యుఎన్ రిపోర్ట్ ద్వారా మనకింత పెరుగుతూ ఉన్నది తెలుస్తుంది. ఇండియన్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ కల్వరి ఇండియన్ నేవీలో చేరబోతూ ఉంది. ఇండియన్ నేవీలో చేరబోతూ ఉన్న సబ్మెరైన్ పేరేమిటి? ఐఎన్ఎస్ కల్వరి. ఏ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు 174 కోట్లు 6 రాష్ట్రాలకి
బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇచ్చారు హోమ్ మినిస్ట్రీ వాళ్ళు. మొట్టమొదటిసారిగా మన దేశంలో ఏ రాష్ట్రం ఈమెయిల్ ఐడీస్ని హిందీలో ఇవ్వబోతా ఉన్నారు? రాజస్థాన్. విచ్ సెక్యూర్స్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ? ఏ సంస్థ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ అనేది ఆర్బీఐ నుంచి పొందబోతా ఉంది? ఒబోపే అనే సంస్థ. రీటైల్ ఇన్ఫ్లేషన్ నవంబర్లో ఎంత శాతం పెరగనుంది? 4.88%. మొట్టమొదటిసారిగా ఏ దేశం నేషనల్ బ్రాడ్కాస్ట్ ఎఫ్ఎంని ఆపబోతూ ఉన్నారు? మొట్టమొదటిసారిగా ఏ దేశం ఎఫ్ఎం ఉంది కదా ఫ్రెండ్స్, దానిని ఆపైపోతూ ఉన్నారు? నార్వే దేశం వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎఫ్ఎంని ఆపైపోతూ ఉన్నారు వాళ్ళ దేశంలో. ఫ్రెండ్స్, థర్డ్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ బిగిన్స్ టుడే ఇన్ 3వ ప్రపంచ తెలుగు మహాసదస్సు ఎక్కడ మొదలవబోతా ఉన్నది? హైదరాబాద్. సుప్రీంకోర్టు ఆధార్ లింకేజ్ మీద డెడ్ లైన్ ఎప్పటి వరకు పొడిగించారు? 31 మార్చ్ 2018 వరకు పొడిగించారు. 14వ ఇంక్లూజివ్ ఫైనాన్స్ ఇండియా సదస్సు ఎక్కడ జరగబోతా ఉంది? న్యూఢిల్లీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మనకి ప్లాస్టిక్ ఏ నది పైన కంప్లీట్గా నిషేధించారు? రివర్ గంగా పైన నిషేధించారు. ఇది జస్టిస్ స్వాతంత్ర కుమార్ ఆయన ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు గంగా నది సమీపంలో కానీ గంగా నది దగ్గర కానీ యూజ్ కానీ సేల్ కానీ పర్చేజ్ కానీ స్టోరేజ్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ని నిషేధించారు. రెండు వారాల పొడవైన ఇండో మాల్దీవ్స్ జాయింట్ ఎక్సర్సైజ్ బెలగావి బెంగళూరులో జరగబోతా ఉంది. దాని యొక్క పేరేంటి? ఇండియా మాల్దీవ్స్ కంట్రీల యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బెంగళూరులో మొదలవబోతా ఉంది. దాని యొక్క పేరేమిటి? ఎకువెరెన్. ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ లాయల్టీ ప్రోగ్రామ్ స్టేట్ బ్యాంక్ రివార్డ్స్ ఫర్ ఇట్స్ వాల్యూడ్ కస్టమర్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్ బ్యాంక్ రివార్డ్స్ అనే ఒక కొత్త లాయల్టీ ప్రోగ్రామ్ని వారి యొక్క కస్టమర్స్ కోసం విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల రూపాయల పెనాల్టీని ఏ బ్యాంకు పైన విధించారు? ఇండస్ ఇండ్ బ్యాంక్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3 కోట్ల పెనాల్టీని విధించారు. ఎందుకంటే దాని యొక్క ఇన్కమ్ క్లాసిఫికేషన్ని కరెక్ట్గా చూపించలేదు కాబట్టి విధించడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క బ్యాంక్ చైర్మన్ సీఈఓ పర్వేజ్ అహ్మద్ ఒక స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్ని లాంచ్ చేశారు. దాని యొక్క పేరేమిటి? జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ సహఫత్ ఫైన్. ఇప్పుడు మనం పోయిన వారంలో అంటే డిసెంబర్ 11 నుంచి 12 వరకు జరిగిన రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజులు ఇంపార్టెంట్ డేస్ ఏంటో తెలుసుకుందాం. 10th December వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల రోజు. 10th December ప్రపంచ మానవ హక్కుల రోజు. ఈ సంవత్సరం 10th December మానవ హక్కు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే యొక్క థీమ్ ఏంటంటే లెట్ స్టాండ్ అప్ ఫర్ ఈక్వాలిటీ జస్టిస్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. అంటే న్యాయం కోసం, వ్యక్తి విలువల కోసం, సమానత్వం కోసం మనం కట్టుబడి ఉండాలి అనేది ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ అన్నమాట. 16th December నేషన్ సెలబ్రేట్స్ విజయ్ దివస్. 16 డిసెంబర్న విజయానికి ఒక రోజు అనేది కేటాయించుకున్నారు. అది ఏంటంటే 16 డిసెంబర్ విజయం యొక్క రోజు అన్నమాట. అది విజయ్ దివాస్. ఇప్పుడు కొత్తగా నియమితులైన వారి గురించి తెలుసుకుందాం. అపాయింట్మెంట్స్. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారు? ఉమాశంకర్ గారు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆర్బీఐలో మొత్తం 11 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. అందులో కొత్తగా ఉమాశంకర్ గారు నియమితులయ్యారు. హూ ఈజ్ ద న్యూ ఎలక్టెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్?
కొత్తగా నియమితులైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దానికి కొత్తగా నియమితులైన ప్రెసిడెంట్ ఎవరు? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు కొత్తగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెసిడెంటు. ఫ్రెండ్స్, అంతకుముందు 19 సంవత్సరాల పాటు వాళ్ళ మదర్ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది. ఆమె తర్వాత రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కొత్తగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ బార్క్ ఇండియా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చైర్మన్ బీఏఆర్సీ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ యొక్క నెక్స్ట్ చైర్మన్ ఎవరు? నకుల్ చోప్రా. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ న్యూ డైరెక్టర్ కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి కొత్తగా నియమితులైన డైరెక్టర్ ఎవరు? ఆర్ హేమలత గారు. ఇప్పుడు మనం అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఎరారింగన్ అవార్డు చెన్నైలో ఎవరికి బహుకరించారు? ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి. ఎంఎస్ స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అంటాము. అయితే ఆయనకి ఎరారింగన్ అవార్డు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకి ఇవ్వడం జరిగింది చెన్నైలో. రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ గారు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ ఎక్కడ బహుకరించారు? న్యూఢిల్లీ. 2017 మిస్టర్ ఇండియా ఎవరు? జితేష్ సింగ్ డియో 2017 మిస్టర్ ఇండియా. మూర్తిదేవి అవార్డు 2017 ఎవరికి వచ్చింది? ఫ్రెండ్స్, మూర్తిదేవి అవార్డు లిటరేచర్లో అతిపెద్ద అవార్డు మన ఇండియా తరఫున. అయితే అది ఎవరికి వచ్చింది అని అడుగుతున్నాడు. బెంగాలీ పోయిట్ జాయ్ గోస్వామి గారికి. బెంగాలీ పోయిట్ అనమాట ఆయన. జాయ్ గోస్వామి గారికి మూర్తిదేవి అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు మనం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆస్ట్రేలియా బీట్స్ అర్జెంటీనా 2-1 టు విన్ గోల్డ్ ఇన్ హాకీ. ఆస్ట్రేలియా హాకీ వరల్డ్ లీగ్లో ఏ దేశం గెలిచింది? ఆస్ట్రేలియా. హాకీ వరల్డ్ లీగ్లో ఆస్ట్రేలియా గెలవడం జరిగింది అర్జెంటీనా పైన. 10th ఏషియన్ ఛాంపియన్షిప్ జపాన్లో జరిగింది. దాంట్లో మెడల్స్ గెలిచిన మన ఇండియన్స్ ఎవరు? జీతూ రాయ్, హీనా సిద్ధు. హూ నేమ్డ్ యాజ్ బీబీసీ ఓవర్సీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ ద ఇయర్ 2017. బీబీసీ ఓవర్సీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు రోజర్ ఫెదరర్ గారికి వచ్చింది. 2022 బీజింగ్ ఒలింపిక్ వింటర్ ఒలింపిక్స్ యొక్క ఎంబ్లమ్స్ విడుదల చేశారు. అవేంటంటే ఒలింపిక్స్ బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ ఎంబ్లమ్ ఏంటంటే వింటర్ డ్రీమ్. అండ్ పారాలింపిక్స్ అంటే ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కూడా ఒలింపిక్స్ ఉంటుంది, దాన్ని పారాలింపిక్స్ అంటాం. దానికేమో ఫ్లైట్ని ఎంబ్లమ్గా పెట్టారు. మన ఇండియాకి 21 మెడల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఏషియన్ ఛాంపియన్షిప్లో. అయితే సౌరభ్ చౌదరికి, మను భాకేర్కి గోల్డ్ సిల్వరు రావడం జరిగింది 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్కి. వాళ్ళకి స్థానం కూడా లభించింది. స్పోర్ట్స్ మినిస్ట్రీ 5 లక్షల రూపాయలు రీసెంట్గా ఒక ఫార్మర్ హెవీ బాక్సర్కి ఇవ్వడం జరిగింది. ఆయన పేరేంటి? కౌర్ సింగ్. ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నందువల్ల 5 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి కరెంట్ అఫైర్. అయితే యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు 1750 కోట్లు వెచ్చించి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది పెడుతబోతున్నారు. వీటికి హబ్స్గా 150 స్కూల్స్ని సెలెక్ట్ చేశారు అండ్ 20 యూనివర్సిటీలు కూడా సెలెక్ట్ చేశారు. వీటిల్లో 10 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి కోచింగ్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్ కోసం వీళ్ళకి 1756 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ఇండియా స్పోర్ట్స్లో ప్రపంచంలో మంచి స్థానంలోకి వెళ్ళడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేపట్టిన ప్రోగ్రామ్ ఇది. బీసీసీఐ ఏ రాష్ట్రం పైన నిషేధన తీసేసింది? రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ పైన తీసేసింది. అండ్ ఐసీసీ వాళ్ళు ఒక కొత్త నిబంధన పెట్టారు. అదేంటంటే 98 ఓవర్లు మినిమం ఆడాలి. 4-డే టెస్ట్ మ్యాచ్లో 98 ఓవర్లు మినిమం ఆడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఏబీసీ బెస్ట్ యూత్ బాక్సర్ అవార్డు ఎవరికి లభించింది? సచిన్ సివాచ్కి లభించింది.
ఇప్పుడు అబిచ్యురీస్ చూద్దాం, అంటే మరణాలు. రీసెంట్గా పైనీర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్గా పిలువబడే ఆయన చనిపోయారు. ఆయన పేరు ఏమిటి? లాల్జీ సింగ్. ఆయన డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి పైనీర్గా ఆయన ఆ రంగంలో ఎంతో కృషి చేశారు ఫ్రెండ్స్. అయితే లాల్జీ సింగ్ చనిపోవడం జరిగింది. బాలీవుడ్ యాక్టర్ ఫిల్మ్ మేకర్ రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్ ఫిల్మ్ మేకర్ రీసెంట్గా చనిపోయింది ఎవరు? నీరజ్ ఓరా. బాలీవుడ్ యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ రీసెంట్గా చనిపోయింది ఎవరు? నీరజ్ ఓరా.